మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక డౌట్ మాత్రం నేను రేజ్ చేస్తాను, తర్వాత ఎప్పుడైనా ఈ క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు క్రైస్తవులు ఒట్లు వేయొచ్చా వద్దా? వేయొచ్చా వేయకూడదా చెప్పండి. అలా మోకమోకాలు వేసి చూడకండి, ఎదురు చెప్పండి. వేయొచ్చా వేయకూడదా? వేయకూడదా? వేయాలి. వేయకూడదని బైబిల్ చెప్పలా, గుర్తుపెట్టుకో. వెయ్యాలి. ఎందుకు వేయొద్దు అన్నాడంటే, మీరు మాట మీద నిలబడరు కనుక వేయకండి అన్నాడు. మీరు మాట నిలబెట్టుకోరు కనుక ఒట్టేస్తారు. ఆ ఒట్టేసిన తర్వాత మీరు నిలబడకపోతే మీరేమవుతారు తెలుసా? చిదిగిపోతారని చెప్పాడు. మాట ఇచ్చే ముందు జాగ్రత్త, మాట మాట్లాడే ముందు జాగ్రత్త. క్రైస్తవుడు ఒట్టేయొద్దని లేదు, ఒట్టేసే ముందు 100 సార్లు ఆలోచించని చెప్తుంది బైబిల్. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఒట్టి ఎంత సీపుగా చేసి పాడేశారో చూడండి, మాట ఇవ్వడం ఎంత ఇసురుబాటుగా చేసేసారో చూడండి, ఎంత దారుణంగా చూడండి. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదని, దేవాలయంలోని బంగారము తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? పిచ్చా, మీకేమన్నా అడిగాడు. మరి బంగారం గొప్పదా, దేవాలయం గొప్పదా? దేవాలయంలో ఉన్న బంగారం గొప్పదని మీరు అంటున్నారు. బంగారానికి కూడా వాల్యూ ఎప్పుడు పెరుగుద్దంటే, అది దేవాలయంలో ఉన్నప్పుడే అన్న. ఒట్టి వేయొద్దని చెప్పట్లా గుర్తుపెట్టుకోండి. ఒట్టి వేస్తున్నప్పుడు జాగ్రత్త, ఆ ఒట్టి వేస్తున్నప్పుడు మీ ప్రమాణాలు ఏంటని అడుగుతున్నాడు. అందుకే క్రైస్తవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రుజువు ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరొక మాట పుట్టిందో, దుష్టుడి నీలో పుట్టేశాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. అందుకే మీరు ఒట్లేయొద్దు అన్నాడు ఆయన. ఎందుకు వేయొద్దు అన్నాడంటే, మీరు మాట మీద నిలబడరు. మీరు ఒట్టేసే కన్నా నేను చెప్తున్నాను, అవునంటే అవునండి, కాదంటే కాదనండి. కానీ ఇస్రాయేల్ మోక ఏం చేసేవారయ్యా అంటే, వాళ్ళు ప్రమాణాలుగా దేవాలయాన్ని, బలిపీఠాలని, వీటిని వారు ప్రమాణంగా పెట్టి, వారి ఔన్నత్యం కలిగిన వారి కళ్ళ ముందు కనబడుతున్న భౌగోళిక సాక్ష్యాల మీద ఒట్లేసేవారు. అందుకే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నా జీవము తోడు అంటాడు ఆయన. మాటలని ఎప్పుడన్నా చూద్దాం. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైన నర్పణ తోడని పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు, దానిపైనుండి వాటి అన్నిటి తోడని ఒట్టు పెట్టుకొచ్చున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు, అందులో నివసించి వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసన తోడని, దానిపైన కూర్చున్నవాడు తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. చూసారా ఎట్లా చెప్తున్నాడు చూడండి. దేవాలయం మీద ఒట్టేస్తున్నవాడు రే బంగారం కన్నా గొప్పది ఏంటి చెప్పిన, ఆ దేవాలయంలో ఎవరైతే ఉంటారో, ఆ దేవుని సన్నిధిని పిలువబడుతున్న ఆ దేవాలయం ఏదైతే ఉందో, ఆ సన్నిధిలో ఉన్న దేవుని మీద ఒట్టేస్తున్నాడు. నువ్వు బంగారం కన్నా దేవుణ్ణే తక్కువ చేశారు అంధులారా అని తిడుతున్నాడు చూడండి. ఏమర్థమైంది అయ్యా వీళ్ళకి రాను రారంటే, ఆచారాలు బాగా అర్థమయ్యాయి కానీ అంతరార్థం మాత్రం గాలికి వదిలేశారు చూడండి. ఓ పిల్ల వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో, స్కూల్కి వెళ్ళవేమ్మా అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న. వీడియో ఉంది అది, వెళ్ళవేమ్మా అంటే ఇలా కూర్చుంది పెద్దమ్మలాగా కూర్చుని ఏమంటుంది, నేను వెళ్ళను నాన్న అంటుంది. ఏమ్మా డబ్బులని ఇలా మన ఈస్ట్ గోదావరి అనుకుంటా స్లాంగ్ అలాగ ఉంది, నీకు ఎలా కనబడుతుందనమ్మా అంటున్నాడు వాడు. ఎలా కనబడుతుంది కాదు, వాడు మానేశాడు నేను వెళ్ళను అంటుంది. ఎవడు ఎవడే అని అడిగాడు, అన్నీ మానేశాడు నేను వెళ్ళను అంటున్నాడు. సరే వాడు మానేస్తే మానేసాడు, వెళ్ళమ్మా అని అడిగితే రేపు నుంచి వెళ్తాను నీ మీద ఒట్టు అంటుంది చూడండి. అంటే నాన్న పోయినా పర్లేదు స్కూల్ కోసం, చూసారా వాళ్ళ నాన్న మీద ఒట్టాట. పిల్లలకు కూడా చూడండి, మరి వాళ్ళ మదిలో కూడా మనం ఏందో చేస్తున్నాం చెప్పనా, తప్పించుకోవడానికి ఒట్టు ఎటకారం అయిపోయింది చూడండి మనకి. జాగ్రత్త, మీరు మాటిస్తున్నప్పుడు జాగ్రత్త,
మాటకి వడంబడికగా మధ్యలోకి దేన్ని తీసుకొచ్చినా జాగ్రత్త. చాలామంది ఊరకే పాపాలు చేసేసి తలానుస్థానాలు చేసేసి మొత్తం దడిపేసుకుని దేవాలయానికి వచ్చి బైబిల్ మీద ఒట్టండి అని చెప్తుంటారు. అంత ధైర్యమా మీకు? బైబిల్ మీద ఒట్టండి, దేవుని బలిపీఠం మీద ఒట్టండి, ఈ మందిరం మీద ఒట్టండి, సంఘం అంతటి మీద ఒట్టేది చెప్తున్నానండి. ఇలా సాక్ష్యాలు ఇచ్చిన వారు నేను చూశాను మా ఏరియాలోనే. ఇలా నెక్స్ట్ వీక్ వాళ్ళు ఏమైపోయారు చెప్పనా? పిచ్చి కుక్కలు ఎర్రు కుక్కలు కరిచేసి. నిజంగా నేను చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో నేను ఆ పేర్లు ఎత్తడం మంచిది కాదు. అలాగే పాపం చేశారు, ఆ మందిరాల్లోకి వచ్చారు, వాళ్ళు నిలువెల్లా స్నానం చేసి వచ్చి బైబిల్ మీద ఒట్టేశారు. 1 వీక్ తిరిగేసరికి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు భయంకరమైన జాడ్యాలతో బాధపడుతున్నారు. జాగ్రత్త, మాటిచ్చే ముందు జాగ్రత్త. ఈ భయం లేకుండా పోయిందట. మందిరం అంటే భయం లేదు, సన్నిధి అంటే భయం లేదు, బలిపీఠం అంటే భయం లేదు, నెక్స్ట్ దేవుడన్నా భయం లేదు. ఒట్టేయడానికి మనిషి ఎంతగా తగించాడంటే బంగారానికి ఇచ్చే ప్రాముఖ్యత దేవాలయం ఉన్న దేవునికి ప్రాముఖ్యత పరిసయ్యులు ఇవ్వలేదట. బలిపీఠానికి ఇచ్చే ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోండి, మాంసానికి ఇచ్చేశారట. అరే అంధులారా, మీరేం చేస్తున్నారో తెలుసా? మనుషుల్ని మాయోపాయాల్లోకి నెట్టేసి మీకు ఇలా మరింతగా నరకానికి పాత్రులుగా మార్చేస్తున్నారా అంటున్నాడు చూడండి.